ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా మరెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కి హలో వ్యూవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాతావరణ విశేషాలతో పాటుగా రానున్న 10 రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అదేలాగానే మనము తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ అప్డేట్ ని చూద్దామండి ఈ రోజు మనం తీసుకున్నట్లయితే మనకు నాసిక్ ప్రాంతం అంటే మహారాష్ట్ర నాసిక్ ప్రాంతం నుంచి నేరుగా మనకు అప్ టు హైదరాబాద్ ప్రాంతం దానికి తోడుగా మనకు ఉత్తర ప్రకాశం జిల్లా వరకు ఒక డీప్ ట్రఫ్ అనేది ఏర్పడింది అంటే ఒక స్ట్రాంగ్ ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇక్కడ నుంచి మాయిశ్చర్ అనేది ఈ విధంగా వస్తుంది అంటే అరేబియా సముద్రం నుంచి మాయిశ్చర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది దానికి తోడుగా మనకి ఏమంటే మనకు బంగాళాఖాతం నుంచి మాయిశ్చర్ వచ్చేసి మనకు ఇలా వెళ్తుంది సో దీనివల్ల మనకి ఈరోజు వర్షాలు పడతాయి ఎక్కడెక్కడ ఏ విధంగా పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం చూద్దామండి ఈ ట్రఫ్ ప్యాటర్న్ వల్ల మనకేమవుతుందంటే మనకు విండ్స్ అనేవి బాగా కన్వర్జ్ అవుతుంది కాబట్టి మనకేమంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో మనకు వర్షాలు పడతాయి ఈరోజు అదేలాగానే కడప జిల్లాలతో పాటుగా మనకు అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా ప్లస్ మనకు నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు దానికి తోడుగా మనకు ప్రకాశం జిల్లాలో మనం ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు 100% కనిపిస్తున్నాయండి ఎందుకంటే మనకు బాగా కన్వర్జెన్స్ అనేది ఉంది కాబట్టి తప్పకుండా మనకు ఈ ప్లేస్ లో వర్షాలు పడతాయి ఇదేలాగానే ఏమంటే ఈ వర్షాలే మళ్ళీ మనకు కొంచెం డైవర్జ్ అవుతూ అంటే కొంచెం తగ్గుముఖం పడుతూ మనకి ఏమవుతుందంటే ఈ విధంగా విస్తరిస్తాయి అంటే గుంటూరు కృష్ణా జిల్లాలోకి విస్తరిస్తాయి కాబట్టి మనం ఏమంటే ఈరోజు కృష్ణా జిల్లాలో అదేలాగానే గుంటూరు జిల్లాలో మనము మోడరేట్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేలాగానే కోస్తా భాగాలు ఉన్నాయి కదా మనకు గుంటూరు జిల్లాలోని కోస్తా భాగాలు అంటే లంక గ్రామాలు ఇట్లాంటి ప్రాంతాల్లో మనము హెవీ రెయిన్ఫాల్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజు ఇదేలాగనే ఏమంటే మనకు గోదావరి జిల్లాలో కూడా మనకు ఇలానే మాయిశ్చర్ అనేది మనకు బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి గోదావరి జిల్లాలో కూడా మనం వర్షాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేలాగనే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనము అక్కడక్కడ చదురుమదురుగా వర్షాలు అంటే షార్ట్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే చాలా తక్కువసేపు పడుతుంది కానీ బాగా పడుతుంది అట్లాంటి రెయిన్ఫాల్ వచ్చేసి మనము ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఈ విధంగా ఉంటుందండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాటర్న్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినామంటే తెలంగాణలో కూడా మనకు ఈ ట్రఫ్ అనేది ఉంది కాబట్టి ఈ ట్రఫ్ వెంబడి మనకు వర్షాలనే ఉంటాయి ముఖ్యంగా మనకు హైదరాబాద్ ప్రాంతంలో వర్షాలు పడతాయి ఈరోజు అంటే మరీ ఇంత భారీగా ఏం కాదు కానీ మనకు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే మనకి ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో కనిపిస్తుంది హైదరాబాద్ కి పశ్చిమాన ఉండే వికారాబాద్ లో కూడా ఇట్లాంటి ప్యాటర్న్ ఉంటుంది అదేలాగానే మనకు హైదరాబాద్ తూర్పు అంటే ఎలా అంటే సూర్యాపేట జిల్లా కానీ లేకపోతే మనకు వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాలో కూడా మనకు వర్షాలు ఉంటాయి అదేలాగనే మన ఖమ్మం జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు చూడవచ్చు దానికి తోడుగా ఏమంటే మనకు దక్షిణ తెలంగాణ అంటే మన కర్నూలు జిల్లా చాలా దగ్గరగా ఉండే ప్రాంతాలు మహబూబ్నగర్ ప్రాంతం కానీ లేకపోతే గద్వాల ప్రాంతం కానీ ప్లస్ నాగకర్నూలు జిల్లాలో కూడా మనం ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయండి సో ఇలా ఉంటుందండి ప్యాటర్న్ ఈరోజు ముఖ్యంగా మనకు ఈ విధంగా మనకు వర్షాలు పడతాయి కాబట్టి అంటే ఇక్కడ మనకేమో హెవీగా ఉంటుంది అదే సేమ్ టైం ఏమంటే మనకు కృష్ణా జిల్లా అంటే విజయవాడ సైడ్ వచ్చేసరికి మనకు కొంచెం మోడరేట్ అవుతుంది విజయవాడ నుంచి మనకి ఇంకా మన లైట్ గా మనకు స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది అంటే మనం వరంగల్ ఖమ్మంలో ఈరోజు మనము లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అనేది మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు మాత్రం లేవండి సో ఇలా ఉంటుందండి ఈరోజు వెదర్ ప్యాటర్న్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అన్న విషయం గురించి ఆలోచించినామంటే క్లియర్ గా చెప్తాను వినండి 23rd or 22nd June మనకు మరో అల్పపీడనం వచ్చేసి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతుంది అంటే నార్త్ బెంగాల్ లో ఏర్పడి ఒడిషా వైపుకు మూవ్ అవుతుంది కాబట్టి మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అదేలాగానే మనకు మధ్యాంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని వర్షాలు ఉంటాయి అంటే గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు వర్షాలు ఉంటాయి మనకు ఉత్తర తెలంగాణ చెప్పక్కర్లేదు ఆ అల్పపీడనం వచ్చేసి నేరుగా విదర్భ ప్రాంతం జరుగుతుంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా మనకు వర్షాలు ఉంటాయి దానికి తోడుగా మనకి ఏమంటే హైదరాబాద్ ప్రాంతంలో కూడా మనకు చదురుముదురుగా మనకు వర్షాలు పడతాయి కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి హైదరాబాద్ ప్రాంతంలో మనకు ఉండే అవకాశాలు మాత్రం లేవండి సో ఈ రోజు మాత్రం ఎలా ఉంటుందంటే కొన్ని చోట్ల మనకు వర్షాలు పడతాయి కొన్ని చోట్ల మనకు రాయలసీమలో మనకు భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయండి ఇదే కాకుండా ఏమంటే మనకు లంక గ్రామాలు దగ్గరగా ఉండే ప్రాంతంలో మనకు కొంచెం వానలు ఉంటాయి దానికి తోడుగా ఏమంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ వర్షాలు అనేవి పడతాయండి సో కంప్లీట్ గా వెదర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది అంటే మనకి ఎండ కూడా మనకి ఏమంటే చాలా చోట్ల మనకు క్లౌడీగా ఉంటుంది కాబట్టి ఎండ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే మనకు ఎండ బాగా ఉండేది వచ్చేసి మనకు తూర్పు గోదావరి జిల్లాలో కొంచెం ఎండ బాగా వస్తుంది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఎండ వస్తుంది దానికి తోడుగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే మనకు ఎండ కాస్తుందండి ఎండ బాగా కాస్తుంది సడన్ గా మేఘావృతమై సడన్ గా వర్షం పడి మళ్ళీ ఎండ వచ్చే అవకాశాలు అయితే మనకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు మనకు కనిపిస్తుంది సో ఇది అండి మనం యాక్చువల్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి నార్మల్ కాదండి ఇప్పుడు ఎక్సెస్ రెయిన్ఫాల్ అంటే అధిక వర్షపాతంలోకి మనం అడుగు పెట్టాము సో ఇంతకుముందు నేను ఒక గత అంటే 20 డేస్ బ్యాక్ నేను చెప్పాను మనం ఇప్పుడు డెఫిసిట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పకుండా మనకు ఒక అల్పపీడనం కానీ రెండు అల్పపీడనం కానీ ఏర్పడి తప్పకుండా మనకు వర్షాలు పడతాయినా ఇప్పుడు మనం ఎక్సెస్ లోకి ల్యాండ్ అయినాం అదే కాకుండా ఏమంటే కృష్ణా గోదావరి జిల్లా అంటే గోదావరి నదులకి క్యాచ్మెంట్ ఏరియాస్తో మనకు మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫ్లోస్ అనేవి బాగా ఇంక్రీజ్ అయినాయి ఈ అప్డేట్ వచ్చేసి నేను రానున్న అంటే ఈరోజు సాయంకాలం కానీ లేదా తెల్లవారుజామున కానీ నేను అప్డేట్ చేస్తానండి ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి